జోస్య భట్ల సంగీత దర్శకత్వంలో కిరణ్ రాసిన పాట చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉంది. అంటే ఒక విధంగా నిందాస్తుతి, ప్రకృతికి మానవాళి చేసిన ద్రోహానికి చిన్న శిక్ష వేసింది. కాకపోతే మనిషి ఎన్నో విపత్తులు ఇలాంటివి ఎదుర్కొన్నాడు, ఎదుర్కొంటాడు, ఎదుర్కోవాలి. ఇది ఒక గుణపాఠమై భవిష్యత్తులో అయినా ప్రకృతి పట్ల గౌరవంగా ఉంటే మళ్ళీ ఇలాంటి పునరావృతం కావు. మారే ప్రకృతికి అనుగుణంగా మెలిగే జీవం మనగ, తాను మారక తన చుట్టూ మార్చే జీవం మనిషొక్కడే. అంతకంతకు అవసరాలను పెంచుకుంటూ సుఖం మరిగి అదుపు తప్పిన ఆశపోతుకు అహంకారమే తోడుగా, ప్రకృతిలోని వనరులన్నీ సొంత ఆస్తుల తీరుగా, నిరంకుశుడై కొల్లగొట్టి దుబారాగా ఖర్చు పెట్టు రేపటి తరం హక్కులు కాలరాసిన ద్రోహి మనిషిని, ఆ మనిషి వైపే చూసి ప్రకృతి ఆత్మరక్షణ లక్ష్యమై ప్రకృతిలో ఈ వికృత విలయం అని
ఫలితమే ఇప్పుడైనా మారకుంటే మనిషి జాతికి అంతమే.